सिद्दिपेट जिल्ला मिरुदोड्डी मंडल केंद्रंलोने डाक्टर श्याम प्रसाद मुखर्जी बलिदान दिवस संदर्भंगा बीजेपी नायकुलु मोकलु नाटी घनंगा जरुपुकुन्नारु। ई संदर्भंगा बीजेपी राष्ट्र किसान मोर्चा उपाध्यक्षुडु तोट कमलाकर रेड्डी अनंतरं मात्लाडारु। देशंलो कांग्रेस ओक पार्टी मात्रमे पालिस्तुन्न कालंलो कांग्रेस इतर पार्टी जनसंघुनु स्थापिंचि कोट्लादि कार्यकर्तलनु तयारु चेशारु डाक्टर श्याम प्रसाद मुखर्जी अनि कोनियाडारु। देशंलो ओके जेंडा ओके राज्यांगं अमलु चेयालनि काश्मीर्लो आर्टिकल 370ని रद्दु चेयालनि आनाडु देश వ్యాప్తంగా ఉద్యమం చేసి కాశ్మీర్ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి అని తెలిపారు। నేటి రాజకీయాలకు ఆయన స్ఫూర్తిదాయకమన్నారు। ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు। మిరుదొడ్డి రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు। ఈ కార్యక్రమంలో మల్లేష్ ప్రకాష్ స్వామి ఐలయ్య సంజీవులు తదితరులు పాల్గొన్నారు। అన్నగారా బైక్ లేదు ఆ చెట్టు మీద పోయి చెట్టు మీద పోయి ఆ ఇప్పుడు ఆ మమ్మల్ని జోడిగా మీద పోస్టాట్ చేస్తా పోయి అంతే చూపించినటువంటి మహనీయుని యొక్క బలిదానం జరిగినటువంటి రోజు ఈ దేశాన్ని ఈ దేశ సార్వభౌమత్వాన్ని ఈ దేశం యొక్క అస్తిత్వం అఖండ భారతంగా ఉండాలి అని చెప్పేసి కోరుకున్నటువంటి ఒక మహనీయుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఈ దేశంలో కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే జనసంఘను వ్యవస్థాపక అధ్యక్షునిగా ఏర్పాటు చేసి దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తర్వాత కాలంలో అది భారతీయ జనతా పార్టీగా రూపాంతరత చెంది వేలాది మంది లక్షలాది మంది కోట్లాది మంది దేశభక్తులకు ఒక ఆదర్శంగా నిలిచినటువంటి మహనీయుని యొక్క బలిదానం ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు అక్కడ కాశ్మీర్లో జరిగినటువంటి సమస్య ఎప్పుడూ కూడా రావణ కాష్టంలా జరుగుతూనే ఉంది। ఆ రోజు డాక్టర్ శ్యామప్రసాద్ జీ ముఖర్జీ ఏదైతే కలగన్నాడో ఈ దేశంలో రెండు రాజ్యాంగాలు రెండు జెండాలు రెండు విధానాలు ఉండకూడదు అని చెప్పేసి ఈ దేశానికి ఒకే జెండా ఒకే నిషాన్ ఒకే రాజ్యాంగం ఒకే చట్టాలు ఉండాలని చెప్పేసి దేనికోసమైతే పోరాటం చేసి ప్రాణాలు అర్పించాడో భారతీయ జనతా పార్టీ అధికారం బలిదాన దినోత్సవం సందర్భంగా ప్రతి బూత్లో కార్యక్రమాలు నిర్వహించి కొన్ని మొక్కలు నాటి వారిని మరొకసారి స్మరించుకోవడం జరిగింది। వారికి భారతీయ జనతా పార్టీ పక్షాన మేమందరం కూడా నివాళులు అర్పించాలి।